Hi friends, welcome to our channel. Friends, this video lo manaki LED TV gani leda LCD TV gani yokka power ni on chesinappudu yokka power light anedi manaki up down ayite avadam jarugutundi kaani manaki yokka TV anedi poorthiga on ayite avadu friends alantappudu danni ee vidhanga manam check chesi repair chesukolo ee video lo ayite telusukundam. So friends, deenni okkasari gamuninchinatlayite idi Panasonic company anamata. Ippudu okkasari deeniki power ichi check chesi chuddam. దీని యొక్క కంప్లైంట్ ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ముందుగా ఒకసారి పవర్ అయితే ఆన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెలిగి ఆరిపోతుంది, కానీ మనకి ఈ యొక్క టీవీ అనేది పూర్తిగా ఆన్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇలాంటి కంప్లైంట్ని మనం ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దీని యొక్క పవర్ని ఆఫ్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీని యొక్క పవర్ని ఆఫ్ చేసి దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీనికి పవర్ అనేది ఆన్ చేసి మనకి వోల్టేజ్లు అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఇంకేమైనా షార్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసినట్లయితే మనం యొక్క టీవీని చాలా ఈజీగా రిపేర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి దీని యొక్క వోల్టేజ్లు అనేవి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పవర్ ఇచ్చి ఆన్ చేసినప్పుడు మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది, కానీ మనం స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ చేసినప్పుడు పూర్తిగా యొక్క టీవీ అనేది ఆన్ అయితే అవడం లేదు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఒకసారి గమనించవచ్చు. అంటే మనకి సాధారణంగా ఇలాంటి కంప్లైంట్ అనేది ఈ యొక్క 5 volts కానీ లేదా 3.3 కానీ లేదా 1.8 కానీ వోల్టేజ్ అనేవి పూర్తిగా డ్రాప్ అయినప్పుడు లేదా షార్ట్ అయినప్పుడు మనకి ఇలాంటి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనం ఈ యొక్క వోల్టేజ్లు అనేవి చెక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది చాలా ఈజీగా మనం రిపేర్ అయితే చేయొచ్చు. ముందుగా ఈ యొక్క వెర్తని సైడ్కి అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ యొక్క ట్రాన్స్ఫారం సెకండరీ సైడ్ నుండి 12 volts అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన 12 volts అయితే పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 5 volts దాంతోపాటు 3.3 volts కూడా కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసి చూద్దాం. మనకి యొక్క బక్ కాయిల్ నుండి పూర్తిగా 5 volts అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే మనకి 5 volts బదులు 4.5 అయితే చూపించడం జరుగుతుంది. అంటే మనకి 5 voltage అనేది పూర్తిగా డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 3.3 రావాలి, కానీ మనకి 3 volts అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి యొక్క వోల్టేజ్ అనేది పూర్తిగా డ్రాప్ అయితే అవడం వల్ల మనకి యొక్క స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం ఫ్రెండ్స్. మనకి ఇలాంటి కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం యొక్క ఫిల్టర్లు అనేవి షార్ట్ అయినప్పుడు కానీ లేదా మనకి ఇక్కడ ఒక 6 pin ఐసీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 6 pin ఐసీ కూడా మనకి కొన్నిసార్లు షార్ట్ అయినప్పుడు మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ యొక్క కెపాసిటర్ అయితే పూర్తిగా బరస్ట్ అవడం జరిగింది, గమనించవచ్చు. అంటే మనకి యొక్క 5 voltage అనేది ఈ యొక్క కెపాసిటర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కెపాసిటర్ అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది, అందువల్ల మనకి యొక్క వోల్టేజ్ అనేవి పూర్తిగా మనకి డౌన్గా రావడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క కెపాసిటర్ మనం మార్చి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క కెపాసిటర్ అనేది ఇక్కడ మార్చడం అయితే జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు. దీని వాల్యూ వచ్చి మనకి 470/10 volts అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ వోల్టేజ్ కెపాసిటర్ అనేది మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి మనకి ఒక వోల్టేజ్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి లేదా ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పవర్ అనేది ఇచ్చినప్పుడు మీరు ఒకసారి గమనించవచ్చు. మనకి ఇక్కడ పవర్ ఇండికేటర్ అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మిగతా వోల్టేజ్ అన్నీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసి చూద్దాం. మనకి 12.1 అయితే రావడం జరిగింది. అదేవిధంగా యొక్క 5 volts కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. మనకి 5.2 అయితే చూపించడం జరుగుతుంది. అలాగే మిగతా వోల్టేజ్ని కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 3.2 అయితే రావడం జరిగింది. అంటే మనకి యొక్క వోల్టేజ్ అన్నీ కరెక్ట్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి స్టాండ్ బై మోడ్ని రిలీజ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యొక్క బ్యాక్ లైట్ కూడా వెలగడం జరిగింది. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ అనేది కరెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, మనకి యొక్క స్క్రీన్ అయితే పర్ఫెక్ట్గా రావడం అయితే జరిగింది. అంటే మనకి యొక్క టీవీ అయితే పూర్తిగా రెడీ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి యొక్క పవర్ సప్లైలో కెపాసిటర్ అనేది వీక్ అయినప్పుడు కానీ లేదా వోల్టేజ్ అనేది డ్రాప్ అయినప్పుడు మనకి స్టాండ్ బై మోడ్ కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క కెపాసిటర్ అనేది మనం మార్చుకున్నట్లయితే మళ్ళీ మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది పూర్తిగా రెక్టిఫై అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.